సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సత్యగౌడ్ సార్. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మునుగోడులో, ఉప ఎలక్షన్స్. అవును సార్. దీని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఆయన స్వార్థం గురించో ఎందుకో రిజైన్ చేసిండు, అది మనకు తెలియదు. అయితే అది చేయడం కూడా ప్రభుత్వ ప్రజా ధనమే నష్టము, అది పద్ధతి కూడా కాదు. కానీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రజల సొమ్ము చాలా ఖర్చు అవుతుంది, అది ఎందుకు చేసిండు అనేది కూడా ప్రభుత్వానికి తెలుసు, మన పబ్లిక్ అందరికీ తెలుసు. అది చేయకూడదు. ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టిండ్రు, ఆ బై ఎలక్షన్లో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు అంటే ఆయన వేరే పార్టీలో వెళ్ళాడు, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలకు ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ మాకు సంబంధించిన పార్టీకి మేము ఓటేయాలి, ఎవరైతే నష్టపరచలేరో ప్రజా సొమ్మును ప్రజాధనాన్ని ఆ పార్టీకి ఓటేయాలని. అంటే ఏ పార్టీ అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మేమైతే టీఆర్ఎస్ అని ఉన్న ప్రభుత్వము మొన్న కొత్త పెన్షన్లు ఇచ్చేది అందరికీ ఒక రకంగా. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి ఏది లేదనకుండా ఒక రూపకంగా ప్రభుత్వ వరాలు అనేది పొందుతున్నారు సార్. ధనవంతులైనా ఇటు మిడిల్ క్లాస్ అయినా ఇటు లో క్లాస్ అయినా కులానికి మతానికి అతీతంగా కేసీఆర్ గారు అందరికీ సహాయం చేస్తున్నాడు. అదే రకంగా ఇప్పుడు మన రైతు బంధు అనుకోండి, రకరకాలుగా ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని చూసి ఇక్కడ కర్ణాటక వాళ్ళు కూడా మన తెలంగాణ పక్కన ఉన్నారు. ఇక్కడ వికారాబాద్ డిస్టిక్, తాండూరు సైడు, కొడంగలు, నారాయణ పేటు వీళ్ళందరూ కూడా కర్ణాటకలో ఉన్నోళ్ళు మీ రాష్ట్రంలో మేం కలవాలని ఆ గ్రామ ప్రజలు అంటున్నారంటే మన తెలంగాణ ఎంత అభివృద్ధి పథకాలను పెట్టిందో దాన్ని దృష్ట్యా మేము కూడా తెలంగాణకు ఓటేయాలని అనుకుంటున్నాము. ఇది సార్.